హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై కాలేరో వాళ్ళకు ఒక మంచి అవకాశం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయిన ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కు సంబంధించిన కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేది ఈ నోటిఫికేషన్ అనేది ఈరోజు అంటే అక్టోబర్ 29 ఈ రోజునే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీటికి సంబంధించిన డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే హైట్ ఎంత ఉండాలి, వెయిట్ కూడా ఎంత ఉండాలని చెప్పి నేను ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. సో మీరు వీటికి సంబంధించిన టెలికామ్ కానిస్టేబుల్, సో ఐటీబీపీకి సంబంధించిన టెలికామ్ కానిస్టేబుల్లో దాని గురించి మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూసినట్టయితే వీటికి డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి, అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇండియన్ టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ టెలికామ్ కానిస్టేబుల్కి సంబంధించిన సో నోటిఫికేషన్ మనం ఒకసారి గమనించినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు 29 అక్టోబర్ నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసినట్టయితే నవంబర్ 27, 2018 రాత్రి 11:59 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలుంది. సో నవంబర్ 27 అనేది మనకు లాస్ట్ డేటు. ఇక పే స్కేల్ అండ్ అదర్ అలవెన్సెస్ చూసినట్టయితే కానిస్టేబుల్ టెలికామ్కు సంబంధించింది. సో లెవెల్ 3 ఇన్ ద పే మ్యాట్రిక్స్, అలాగే 21,700 నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది. 7th 3PC ప్రకారం ఇస్తారు. సో మనకు అన్ని రకాల అలవెన్సెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రేషన్, మనీ, డ్రెస్ అలవెన్స్, అలాగే స్పెషల్ కాంపిటీషన్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్, సో ఇవన్నీ అలవెన్సెస్ కలుపుకొని మనకు కనీసం 26-28,000 రూపాయల వరకు మనకు స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. వేకెన్సీస్ వివరాలు మనం చూసినట్టయితే మొత్తం 218 వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్కి 185, ఫీమేల్ క్యాండిడేట్స్కి 33 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక మేల్ క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 93, ఫీమేల్ 17, ఎస్సీ 28 మేల్ క్యాండిడేట్స్, అలాగే ఎస్టీ 14, ఓబీసీ 50 మేల్ క్యాండిడేట్స్కి. ఇక ఫీమేల్కి అయితే ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీకి 3, మొత్తం 33 ఖాళీలు, అలాగే మేల్ క్యాండిడేట్స్కి 185 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ చూసినట్టయితే పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ టెలికామ్, ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక ఎసెన్షియల్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ చూసినట్టయితే మెట్రికులేషన్, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. ఇక డిజైరబుల్ చూసినట్టయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎప్పుడైనా కానీ, సో ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని లేదు, సో లేకున్నా కానీ ఈ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో అంతే దానిలో తేడా. డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఐటీఐ ట్రైనింగ్ అనేది, ఏదైనా ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉన్న వాళ్ళకు డిఫరెన్స్ ఉన్న డిజేబుల్ కింద మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక కట్ ఆఫ్ ఏజ్ డేట్ చూసినట్టయితే నవంబర్ 27, 2018 అనేది మనకు క్రూషియల్ డేట్. సో ఈ డేట్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది చూడడం జరుగుతుంది. ఆ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 11/28/1995 నుంచి వెళ్ళి 11/27/2000 మధ్యలో జన్మించిన వాళ్ళు ఈ పోస్టులకు అనేది ఎలిజిబుల్ అవుతారు. సో ఓన్లీ ఇది జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఏజ్ రిలాక్సేషన్ మనం చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కు 3 సంవత్సరాలు, ఇక ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండర్ కేటగిరీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 3+5 (8 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3+3 (6 సంవత్సరాల కింద ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే సో ఆల్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఎక్స్పెక్ట్ కేటగిరీ మెయింటైన్ అండ్ అబోవ్ అని చెప్పి బిలో అని చెప్పింది కదా. సో ఆల్ స్టేట్కి సంబంధించిన వాళ్ళకి మొత్తం స్టేట్స్కి మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 157, ఇక చెస్ట్ మేల్ క్యాండిడేట్స్కు ఓన్లీ 80 సెంటీమీటర్లు ఉండాలి, ఇక గాలి పీల్చినప్పుడు 85 ఉండాలి. ఇక ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైట్ మేల్ క్యాండిడేట్స్కి 162.5 ఉండాలి, ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 150 మాత్రమే. ఇక ఎస్టీ మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ 76 సెంటీమీటర్లు, గాలి పిలిచినప్పుడు 81 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. దీంట్లో ఐసైట్ గురించి కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. సో బేసిక్ మెడికల్ స్టాండర్డ్ అనేది బెటర్ ఐ అనేది N6 ఉండాలి, వర్స్ అయితే N9 అని ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఐసైట్ ఉన్నవాళ్ళు సో నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ అప్లై లింకు, అలాగే ఈ నోటిఫికేషన్ లింకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అలాగే కామెంట్ బాక్స్లో కూడా లింక్స్ ఉంటుంది. సో దాంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఉంటాయి, వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్ లింక్స్ కూడా ఉంటాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అది మన స్టూడెంట్ బడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్టయితే మేల్ క్యాండిడేట్స్ జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఇక
ఫీమేలు ఎక్స్ సర్వీస్మెన్ క్యాండ్స్, అలాగే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫీజు నుంచి వెళ్ళి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. ఓబీసీ అండ్ రిజర్వ్ కేటగిరీ జనరల్ కేటగిరీకి చెందిన మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఇది డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఆన్లైన్ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే, సో బిఫోర్ స్టార్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఒకటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసినట్టయితే ఫర్ మేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది. సో 7.30 సెకండ్లలో ఈ రేస్ కంప్లీట్ చేయాలి. ఇక లాంగ్ జంప్ ఉంటుంది. సో 11 ఫీట్ లాంగ్ జంప్ ఉంటుంది. సో ఇది 3 ఛాన్సులు ఇస్తారు. అలాగే హై జంప్ ఉంటుంది, 3.5 ఫీట్ ఉంటుంది. సో 3 ఛాన్సులు ఉంటాయి. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే 800 మీటర్ రేస్ ఉంటుంది. సో ఇది 4.45 సెకండ్లలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక లాంగ్ జంప్ 9 ఫీట్లు ఉంటుంది. సో 3 ఛాన్సులు ఇస్తారు. హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ ఉంటుంది. 3 ఛాన్సుల కింద ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసినట్టయితే, సో క్యాండిడేట్ హూ క్వాలిఫై పీఈటీ విల్ బీ స్క్రీనింగ్ హైట్, చెస్ట్ వెయిట్ మెజర్మెంట్స్ చూసి సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫేజ్ 2లో రిటర్న్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఓఎంఆర్ పద్ధతిలో మనకి ఈ రిటర్న్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. టెస్ట్కు సంబంధించిన ప్యాటర్న్ చూసినట్టయితే, ఇక్కడ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ, జనరల్ అవేర్నెస్ బై లాంగ్వేజ్ల, రీజనింగ్ ఎబిలిటీ బై లాంగ్వేజ్లు, క్వాంటిట్యూడ్ యాప్టిట్యూడ్ బై లాంగ్వేజ్ల కింద మనకు ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకి 100 క్వశ్చన్స్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్వశ్చన్స్ అనేది మనకు 10వ తరగతి స్టాండర్డ్లోనే మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే వీటికి ఈ కట్ ఆఫ్ పర్సంటేజ్ మార్క్ ఫర్ క్వాలిఫయింగ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 35% వస్తే వాళ్ళు క్వాలిఫయింగ్ అవుతారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు అయితే 33 వాళ్ళకి వచ్చిన వాళ్ళకే క్వాలిఫయింగ్ ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ తీసి దాంట్లో ఈ పోస్టులకు సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఫేజ్ 3 ఉంటుంది. సో వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్లో చెప్పండి, నేను వాటికి క్లారిఫై అనేది చేస్తాను. సో ఇది ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి రిలీజ్ అయిన టెలికామ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో వీటికి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. దానికి సంబంధించిన లింక్స్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాని నుంచి ఫాలో అయ్యి మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.